ఆయిల్ పామ్ సాగు అన్నదాతలకు లక్షణంగా ఆదాయం ఇస్తోంది. ఆయిల్ పామ్ సాగును రాష్ట్ర ప్రభుత్వం మిషన్ గా పెట్టుకుంది. ఆ దిశగా రైతులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది. సాగుకు అయ్యే ఖర్చులో 50% సబ్సిడీ అందిస్తోంది. ఆయిల్ పామ్ సాగుతో అన్నదాతలకు ఖర్చులు పోను, ఎకరానికి లక్ష ఆదాయం రానుంది. దేశంలో ఏడాదికి 2.20 కోట్ల టన్నుల వంట నూనె అవసరం. కానీ దేశంలో నూనె గింజల ఉత్పత్తి 70 లక్షల టన్నులకు మించడం లేదు. ప్రతి ఏటా 1.5 కోట్ల టన్నుల వంట నూనెని దేశం దిగుమతి చేసుకుంటుంది. దీంతో ప్రతి ఏటా దేశంపై 70,000 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుంది. దీన్ని అధిగమించేందుకు తెలంగాణ సర్కార్ వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంటల సాగుకు ప్రోత్సహిస్తోంది. సాగుకయ్యే ఖర్చులో 50% సబ్సిడీ ఇస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఫలితంగా తెలంగాణ రైతులు సిరులు పంట పండిస్తున్నారు. దేశంలో ఎడబుల్ ఆయిల్ కొరత తీర్చడంలో తెలంగాణ ముందడుగు వేస్తోంది. పామ్ ఆయిల్ కు ఉన్న డిమాండ్ ను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సాగు చేసే రైతులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. దీంతో అన్నదాతలు ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు వేశారు. ఏటా 2.03 లక్షల ఎకరాల చొప్పున వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతును ఆదుకునేందుకు పెట్టుబడి ఖర్చులో 50% సబ్సిడీ ఇస్తోంది. దీంతో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు 5,76.15 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో రైతు వాటా 2,484.17 కోట్లుగా నిర్ణయించగా రాష్ట్ర సర్కార్ సబ్సిడీ కింద 2,591.98 కోట్లు ఇస్తోంది. సబ్సిడీ మొత్తంలో కేంద్రం వాట 1,328.24 కోట్లు, రాష్ట్రం వాట 1,263.75 కోట్లుగా ఉంది. ఎకరా ఆయిల్ పామ్ సాగుకు 4 ఏళ్లలో 62,340 కోట్లు పెట్టుబడి అవుతుంది. ఇందులో రైతుకు 31,832 కోట్లు సబ్సిడీ ద్వారా అందుతున్నాయి. మొక్కలు నాటిన 4 ఏళ్ల తర్వాత పంట చేతికి వస్తుంది. సబ్సిడీతో రాష్ట్రంలో 1.62 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఎకరానికి 1 లక్ష వరకు మిగిలే అవకాశం ఉంది. ఏటా 10,000 కోట్లకు పైగా నికర ఆదాయం, 12,000 కోట్లకు పైగా పామాయిల్ వ్యాపారం జరగనుంది. ఈ లెక్కన ఏటా 22,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగే వీలుంది. ఇక రాష్ట్ర సర్కార్ సబ్సిడీ ఇస్తుండటంతో అన్నదాతలు ఆయిల్ పామ్ సాగుతో ఎకరానికి 1.5 లక్షలు సంపాదిస్తున్నారు. ఇందులో ఖర్చులు పోను, కనీసం 80,000 వరకు మిగులుతుంది.